పోలీసు వారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పోలీసు వారు వాడి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి వారిని తక్షణమే మరి ఉపసంహరణ చేస్తే ఖచ్చితంగా ఈ దాడి నుంచి కొంచెం మన ఉపశమనం కలుగుతుందనే ఒక ఆలోచన మరి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు నాకు. అంతేకాకుండా దీనికోసం ఒక న్యాయ నిపుణులు కూడా మరి వారి యొక్క సలహాలు తీసుకొని మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి కేసు తీసుకోవాలి, ఎందుకంటే వాడికి ఎప్పుడు ఇది అలవాటే. ఏదైనా అవినీతి ఆరోపణలు ఏదైనా వస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇమీలే మరి తక్షణమే కోర్టు తలుపులు తట్టే ఒక అలవాటు ఉంది కాబట్టి అదే ఆలోచన ధోరణి ముందుకు పోతున్న పరిస్థితి మనం చూసాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలాంటి దాడులు ఇప్పుడు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కాదు, ఇంతకుముందు చాలాసార్లు జరిగాయి. గ్రానైట్ సంస్థల మీద ఎక్కడైతే ఈ యొక్క వ్యాపారులు అవకతవకలు పాల్పడతారో, ఎక్కడైతే పన్ను ఎగవేతకు పాల్పడతారో అలాంటి మరి సంఘటనల మీద పక్కా సమాచారం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా వాటి మీద మరి సోదాలు నిర్వహించి ఆ డబ్బును వెలికి తీసే ఒక ప్రయత్నం చేయడం సర్వసాధారణం. ఈరోజు వాళ్ళు ఈ యొక్క ప్రక్రియ ఏదైతే విధంగా జరుగుతుందో దాన్ని ఈరోజు క్యాబినెట్లో చర్చించి మరి ముఖ్యంగా ఈ యొక్క సుప్రీంకోర్టు వరకు మరి అట్లాగే పోలీస్ వ్యవస్థను కూడా వాడుకొని మరి ముందుకు పోవాలి అనే ఒక ఆలోచన చేస్తూ దీని మీద పరిపూర్ణమైన సమాచారం ఈరోజు ముందు ముందుగా అంటే మనం ఒక ఎక్కడైనా దొంగతనం జరుగుతుంటే ముందు ముందుగానే పోలీసు పోలీసు అని చెప్తే వాళ్ళని అప్రమత్తం చేయడం మరి ఒక బాల్లో భాగంగా ఈరోజు ఈ విధంగా పలు చోట్ల పేపర్లలో కూడా కథనాలు ఈ విధంగా ఏ విధంగా వస్తున్నాయంటే ముందస్తుగా పలాని చోట మరి ఈరోజు దాడులు జరుగుతున్నాయి, పలు చోట తనిఖీ జరుగుతున్నాయని చెప్పి మీడియా వారికి కూడా సమాచారం వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకా చాలా సమాచారం ఉందనే ఒక భావన మాత్రం రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా కలగక మానదు. ఏం సమాచారం ఉంది ఆయన దగ్గర, ఈ దాడులు వెనుక ఏంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన భయపడతా ఉన్నారు, ఎందుకు ఈ దాడుల్ని వాళ్ళు ప్రధానంగా ఇది ఒక కక్ష సాధింపు చర్యలు అని ఒక దీనికి ఒక కలరింగ్ ఇస్తా ఉన్నారు. కక్ష సాధింపు చర్యలతో భాగంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరుగుతున్న ఈ యొక్క యుద్ధం అనే ఒక ఆలోచన ఈరోజు తీసుకొస్తా ఉంటే ఆయన దగ్గర ఏం సమాచారం ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతా ఉందనే ఒక ఉత్కంఠ ఈ రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.